ఈరోజు రివైజ్ ఎస్టిమేట్ తో 4637 కోట్ల రూపాయలతో ఎస్ఎల్పిసి టనల్ ప్రాజెక్టుని పూర్తి చేయడానికి సహకరిస్తూ ముందుకెళ్లి దీని మీద ప్లాన్ చేస్తూ వచ్చిన పెద్దలు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ప్రెస్ మీడియా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులందరికీ నమస్కారం. నిజంగా ఇది ఒక నల్గొండ జిల్లా ప్రజలకు ఈరోజు ఎంతో సంతోషకరమైన వార్త ఇది. ఇది అవుతుందా కాదా అని చెప్పి సందిగ్ధంలో కేసీఆర్ గారు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు నేను అసెంబ్లీలో మాట్లాడితే వ్యంగ్యంగా మాట్లాడుతూ అది మిషన్ ముందు పోదు వెనుక పోదని చెప్పి అసెంబ్లీలో దాని మీద మాట్లాడడం మీరందరూ కూడా చూసిండ్రు. కొత్త కొత్త టెక్నాలజీతో ఇలాంటి టనల్ ఎన్నో వచ్చినాయి. కాకపోతే లాంగెస్ట్ టనల్గా ఇద్దరు ఎక్కడ ఓపెనింగ్ లేకుండా ఉన్న 43 కిలోమీటర్ టనల్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫ్లోరైడ్కు శాశ్వత పరిష్కారం, 4 లక్షల ఎకరాలకు ఏఎంఆర్పి సాగర్ బ్యాక్ వాటర్తో తీసుకుంటే సంవత్సరానికి 200 కూడా కరెంటు బిల్ అవుతుంది. అది ఎప్పుడు కూడా వాటర్ లెవెల్ తగ్గినప్పుడు కానీ వర్షాలు లేనప్పుడు కానీ ఈ 2 లక్షల 50 వేల ఎకరాలకు ఆ రోజు క్రాప్ ఆల్డే పోయిన సంవత్సరం లాగా. కానీ ఎలక్షన్ మేనిఫెస్టోలో మా ఎన్నికల మేనిఫెస్టోలో 2004లో పెట్టాం ఎస్ఎల్పిసి సొరంగ మార్గం మా పార్టీ అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పి. మళ్ళా ఎంతమంది అయితే నేను రాజశేఖర రెడ్డి గారిని ఒత్తిడి తీసుకొచ్చి, ఎందుకంటే నా కాన్స్టిట్యూన్సీలో దాదాపు 2 లక్షల 50 వేల ఎకరాలు కంప్లీట్గా 2 పంటలకు గ్రావిటీ ద్వారా నీళ్ళు వస్తాయి. నగరికల్ కాన్స్టిట్యూన్సీ, దేవరకొండ, ఇలా 3 కాన్స్టిట్యూన్సీలకు ఇప్పుడు బ్రాహ్మణవల్లిలో ప్రాజెక్ట్ 100,000 ఎకరాలు కూడా ఇచ్చే అదనంగా కూడా దీంట్లో 4 లక్షల ఎకరాలకు గ్రావిటీ ద్వారా వచ్చే ప్రాజెక్టు, 826 లెవెల్ శ్రీశైలంలో డెడ్ స్టోరేజ్ ఉన్న గ్రావిటీ ద్వారా వచ్చే ప్రాజెక్టు, 10 సంవత్సరాలు 3,000 కోట్లు ఖర్చు పెట్టలేక దాన్ని పక్కన పడేసిండు. ఎందుకంటే ఆ ప్రాజెక్టు పూర్తయితే కాంగ్రెస్కో నాకో ఎక్కడ పేరు వస్తుందని చెప్పో దాన్ని పక్కన పడేస్తే ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం గారు, మా జిల్లాకి చెందిన ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉండడం అదృష్టంగా భావిస్తూ 24 నెలలను పూర్తి చేసేటట్టు వారిని ఈరోజు కంపెనీ వారితో మాట్లాడడం జరిగింది. నన్ను కూడా అమెరికాకు వెళ్ళి కంపెనీ వారితో డిజైన్ చేసి అక్కడ వాళ్ళతో డిస్కస్ చేసి ఆ పార్ట్ ఎప్పుడు వస్తుంది, ఆ కంపెనీ వాళ్ళు ఎప్పటివరకు పూర్తి చేస్తారో మీరు చర్చించి రావాలని చెప్పి కూడా మా ఇరిగేషన్ మినిస్టర్ గారు సీఎం గారితో మాట్లాడి అసలు ప్లాన్ పోయేది లేకుండే నువ్వు అక్కడ పోయి వాళ్ళతో ఖచ్చితంగా పోయిరా, మనం ఎట్టి పరిస్థితిలో పూర్తి చేద్దాం ఆ ప్రాజెక్ట్ అని అక్కడ వారితో ఒక రోజు మొత్తం మీటింగ్స్ పెట్టుకున్నాం.